నా శ్రమలను ప్రభుకాయునప్పుడు ధన్యుడాని ధన్యుడ నీవని ధన్యుడాని ధన్యుడ నీవని పిలుచును ప్రభువే ఒక దినమందు సిలువ మార్గం ఇరుకు ద్వారం ఎంచుకున్నా ఎంత ధన్యం అంత సులభం కాదు క్రైస్తవం చస్తే గాని రాదు ఫలము ధన్యులారా ధన్యులు మీరని ధన్యులారా ధన్యులు మీరని పిలుచును ప్రభువే ఒక దినమందు ఎవడన్నాడు అరే నువ్వు చావాలరా నీ అహం చావాలి నీలో ఉన్నటువంటి కామాభిలాష చావాలి నీ గర్వం చావాలి నువ్వు చస్తే కానీ నువ్వు సున్నా లెవెల్కి దిగితే కానీ నేను రానన్నాడు ప్రభు నా దగ్గరికి దేవుడు అంటున్నాడు నువ్వు చావాలి గోధుమ గింజ భూమిలో పడి చస్తే కానీ అది ఫలించదు లేకపోతే అన్నిటికీ ఫలించదు 41:11 కీర్తనలో ఒక మాట ఉంది దుష్టుడు నా మీద ఉల్లసింపక ఎండుట నేను చూడగా నేను యెహోవాకు ఇష్టుడనని తెలియనాయననుంది దుష్టుడు అంటే ఎవరు అనుకుంటున్నారు నల్లగా కొమ్ములేసుకొని నాలుగ చాపుకొని రాడువాడు దుష్టుడు నీ కోపం నీ కోపము దుష్టుడు నీ అహంకారం దుష్టుడు నీ గర్వము నీ అతిశయము ఈర్ష్య కుళ్ళు కపటము మోసము కామాభిలాష ఇవన్నీ దుష్టుడే టీవీ నీ దుష్టుడు సినిమా నీ దుష్టుడు ఒకవేళ టీవీ నిన్ను చేయిస్తుందా నువ్వు టీవీని చేయిస్తున్నావా సినిమా నిన్ను చేయిస్తుందా సినిమా నువ్వు చేయిస్తున్నావా నేను అనే అహంకారాన్ని చేయిస్తున్నావా అది నిన్ను జయిస్తుందా ఆలోచించుకో ఒకవేళ అది నిన్ను జయిస్తే నువ్వు దేవుడికి ఎన్నటికీ ఇష్టడిగా ఉండలేవు ఎన్నటికీ నీ 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు నువ్వు యేసుప్రభుని సంతోషపెట్టలేవు నేను చెప్తున్నాను దాని యొక్క లోతు మర్మం అదే 20 ఏళ్ళ తర్వాత నా స్నేహితుడు నాయనకు వచ్చాడు 20 కోట్లు సంపాదించాడు తిరుపతికి వెళ్ళి నిలువుతో పిడిచిన ఆయనకు వచ్చాడు అతను నా స్నేహితుడు అతను బ్రాహ్మణ్ పెద్ద బొట్టు పెట్టుకున్నాడు వచ్చాడు అరే నేను యూట్యూబ్లో నేను చూశాను రా శంకర మహాదేవంతో పాడిచ్చావు 4 కోట్లు సినిమా చేయాలనుకుంటాను వచ్చాడు పెద్ద కార్ వేసుకున్నాడు స్కాచ్ విస్కీ బాటిల్ పెట్టుకుని వచ్చాడు నేను అప్పుడు ఒక పాట చాలా దిగులతో బాప్తో కూర్చొని వింటా ఉన్నాను రాసుకున్నాను ఆ పాట వింటున్నాను నేను అన్నాను మన వ్యాపారం బిజినెస్ డీల్ మాట్లాడుకునే ముందు ఈ సాంగ్ నీకు వినిపిస్తాను ఆ తర్వాత మాట్లాడుకుందామని ఓకే వినిపించరా అన్నాడు ఏ షాప్ మైనర్ కాడు ధరణి గెలిచి తనము కూర్చి తెలివి నేర్చి నిన్ను మరచి ధరణి గెలిచి తనము కూర్చి తెలివి నేర్చి నిన్ను మరచి బ్రతుకునంతా అతుకు వేసి చితికి పోయి చితిని చేరి తీరని వేదనే గుంటెలో మిగిలెనుగా నన్ను కరుణించుము ఓ దేవా నన్ను క్షమించుము నా ప్రభువా నన్ను కరుణించుము ఓ దేవా నన్ను క్షమించుము నా ప్రభువా నేనే మార్గం సత్యం జీవం అని పలికిన యేసు స్తోత్రం నీ దారిలో నేనడిచెదా నీ ప్రేమలో నేనిచెదా నిరంతరం నిలిచెదా ఈ పాట పాడుకుంటా ఉన్నాను ఆ పాట విన్న తర్వాత వాడు ఏడుస్తూ ఉన్నాడు అరే నేనన్నా నువ్వెందుకు ఏడుస్తున్నారా నేను ఏడవాలి నా జీవితం నాశనం అవుతున్న టైంలో దేవుడు నన్ను కాపాడు నువ్వెందుకు ఏడుస్తున్నావు అన్నా ఒకటే మాట అన్నాడు నీది సినిమా చేసే స్థాయి కాదు నా కోసం ప్రార్థన చేసే స్థాయి అన్నాడు హల్లెలూయా నువ్వు సినిమా చేస్తా
తెలుసా, నువ్వు పాడుతుంటే నీలో ఏదో ఒక ఆత్మ ఉంది నాకు తెలియదు. అది నేను దేవిశ్రీ ప్రసాద్ దగ్గరికి వెళ్ళి సినిమా పాటలు వినొచ్చాను, కానీ నువ్వు పాడుతుంటే ఏదో ఆత్మ నన్ను వెంటాడుతుంది, నాకు తెలియట్లేదు. అది నా భార్య క్యాన్సర్ చనిపోయింది, నా గురించి ప్రార్థన చేయన్నాడు. ఎవరిస్తారు? నువ్వు ఇస్తావా? ఒక ఆత్మని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళగలవా? ట్రై చేయి. నో, ఎవరు తీసుకెళ్ళలేరు. నో మ్యాన్ కమెత్ అంటు ద ఫాదర్ బట్ బై మీ, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకి ఎవ్వడు రాలేడు. ఎవ్వడు రాలేడు. ట్రై చేస్తాడు. నా వాడు వెళుతూ వెళ్తూ ఒక మాట అన్నాడు, యేసు ప్రభు కూడా మంచి దేవుడు అన్నాడు. నేను అన్నాను, ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరన్నా? మోడీ గారు. మోడీ గారు కూడానా? మోడీ గారేనా? మోడీ గారే ప్రధాన రాష్ట్ర ముఖ్యమంత్రి. చంద్రబాబు గారు కూడా కాదు, చంద్రబాబు గారే. నా కొడుకు వచ్చి నా కుమారుడిని నిలబెట్టి ఈయన కూడా మా నాన్న అన్నాడు అనుకోండి, అర్థం మారిపోద్ది. యేసు ప్రభు కూడా ఒక దేవుడు కాదురా, యేసు ప్రభువే దేవుడు. ఆమేన్. యేసు ప్రభువే దేవుడు, ఇంకొక దేవుడు లేడు నానా. ఎత్తుకో కొన్ని, నేనంటాను మోహన్ జోన్ అనేవాడు రాకముందు కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుని సేవ స్టార్ట్ అయింది. వాడు వచ్చాడు ఇప్పుడు మోహన్ జోన. వాడు చచ్చిపోతాడు, వాడు చనిపోయిన తర్వాత కూడా సేవ ఉంటుంది, దాన్ని ఎవడు ఆపలేడు. ఎవడు మధ్యలో వచ్చి మధ్యలో పోయేవాళ్ళు? మోషే చనిపోయాడు, పౌలు గారు చనిపోయాడు, ఇప్పుడు నీ టైం వచ్చింది. బాల్ నీ కోర్టులో ఉంది, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మనకిచ్చిన సమయం అంతా మనం పాడు చేసుకొని నాశనం చేసుకొని 2017లో ఏం సాధించావరాని యేసుప్రభుని అడిగితే ఏం చూపిస్తావు? ఏమి లేదు, వేస్ట్ అయిపోయింది 2017 అంతా వేస్ట్. ఈరోజు క్రైస్తవ జీవితంలో ఒక అద్భుతమైన మలుపు కావాలి. అందుకే పాత నిబంధనలో లేనటువంటి ఒక వాక్యం కొత్త నిబంధనలో మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిస్మిచ్చి యోహాను ఒక మాట అంటాడు, మారు మనసు పొందుడే. మారు మనసు పొందాలి. మారు మనసు అంటే ఏంటో తెలుసా? టర్న్ ఫ్రమ్ వరల్డ్ టు వరల్డ్, ఈ లోకం నుంచి క్రీస్తు వైపు తిరగటమే మారు మనసు. క్రీస్తు వైపు పూర్తిగా తిరగాలి. చాలామంది తిరగరు, కొంచెం రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్ ఇలా తీసుకుంటారు, అబౌట్ టర్న్ తీసుకోరు. రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్ అంటే మధ్య మధ్యలో ధనాపేక్ష వస్తుంది, అది రైట్ టర్న్. లెఫ్ట్ టర్న్ లోపల ఉన్నటువంటి భయంకరమైన తలంపులు, ఇవన్నీ కూడా మనిషిని చీల్చేస్తూ ఉంటాయి. వాటి నుంచి నీకు జయము కావాలి అంటే, ఇందాక ఒక పాట రాశాను, ఏంటది, మతాధిపతి కన్నా శతాధిపతి మిన్న. మతాధిపతులకు వాక్యం బాగా తెలుసు, బాగా మర్మాలు తెలుసు, కానీ శతాధిపతికి అంత వాక్యం తెలియదు. యేసుప్రభు కాళ్ళు పట్టుకోవడం తెలుసు. హల్లెలూయా. నీకెంత వాక్యం తెలిస్తే ఏం లాభం, నీకెంత డాక్టర్ తెలిస్తే ఏం లాభం లేదు, కానీ యేసుప్రభు కాళ్ళు పట్టుకుంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతావు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను ఆ సందర్భంలో ఒక పాట జ్ఞాపకం వస్తుంది నాకు, 1850లో ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఒక పాట ఉంది, అది మా ముత్తాత గారు రాశారు. ఆయన ఆ పాట రాసి భార్య దగ్గరికి వచ్చి ఆ పాట వినిపించే ముందు ఒక మాట చెప్పాడు, అమ్మా నేను ఒక వ్యభిచారిని, నేను ఒక జూదగాడిని, నన్ను క్షమించు అన్నాడు. ఆ భార్య ఏడ్చి ఒక మాట అంది, దేవుడు నిన్ను ఎప్పుడో క్షమించాడు. ఏ భార్య దగ్గరికైనా ఏ భర్త వచ్చినా క్షమాపణ అడుగుతాడా? ఈగో ప్రాబ్లం కదా. నా అడగరు. ఒక భార్య ఒక భర్త దగ్గర క్షమాపణ అడిగితే ధన్యురాలు. అప్పుడు ఆ పాట వినిపించాడు. ఏమైనా ఆ పాట ఒకసారి ఆడియో ఫంక్షన్లో రిలీజ్ చేస్తున్నప్పుడు కీరవాణి గారు ఆ పాట నేర్చాడు. ఆయన దాని సాహిత్యం చాలా గొప్పగా ఉంటుంది. ఏ ముఖం తోడవతు యేసునాథని దుమ్రోలా, ఏ ముఖం తోడవతు ఏ ముఖం తోడవతు యేసునాథని దుమ్రోలా, ఏ ముఖం కావరించి నిన్ను మరచే
ఏం సాధించాలని ఇక్కడ భూమి మీద ఏం ముఖం పెట్టుకుని వెళ్ళమంటాం అన్నాడు. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు ఫేస్ లేదు కానీ ఫేస్బుక్ ఉంది. సో ఆ పాట నేను వింటున్నప్పుడు చాలా దుఃఖంతో పాటను పాడుకున్నాను. నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చింది భూ సంబంధమైన విషయాల కోసం రాలేదు, పర సంబంధమైన విషయాల కోసం వచ్చాను. హల్లెలూయా. ఎర్త్లీ థింగ్స్ ఎప్పటికైనా ముగిసిపోతాయి, కానీ హెవెన్లీ థింగ్స్ ఫర్ ఎవర్, ఇట్ విల్ రిమైన్ ఫర్ ఎవర్. సో ఈరోజు దేవుడు నన్ను మరి ఆ సినిమా పరిశ్రమలోంచి నన్ను విడిపించినటువంటి విధానం అంతా ఇంత కాదు. ఈరోజు సినిమాని విడిచిపెట్టాలి అంటే ఎంత కష్టమో మీకు తెలుసు. ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత దేవుడు స్టాప్ అన్నాడు అనుకోండి, అక్కడ ఆగిపోతే చాలామంది అన్నారు అన్న నువ్వు ఎంతోమందిని పోగొట్టుకున్నావు, ఎంతోమందిని పోగొట్టుకున్నావు, పేరు ప్రఖ్యాతులు గాంచే వాళ్ళందరిని పోగొట్టుకున్నావు, నాయకుల్ని పోగొట్టుకున్నావు, ఆర్టిస్టులు పోగొట్టుకున్నావు, యాక్టర్స్ని పోగొట్టుకున్నావు, ఏం సాధించావన్నారు. నేనన్నా ఇదే ప్రశ్న అపోస్తలన్ పౌలుకు నువ్వు వేస్తే సమాధానం ఒకటే చెప్తాడు, నేను ఎవరిని పోగొట్టుకున్నా నాకు అవసరం లేదు, క్రీస్తుని సంపాదించుకున్నాను అన్నాడు. ఆమేన్. ఈరోజు క్రీస్తుని సంపాదించుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? క్రీస్తుని సంపాదించుకోవాలంటే నువ్వు చెక్కలాగా నీ కొంపలో ఉన్నటువంటి నీ బయటపడేసుకోవాలి, అప్పుడు వస్తాడు యేసు ప్రభు నీ ఇంటికి. హల్లెలూయా. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది పో అన్నాడు. హల్లెలూయా. దట్స్ ఇంపార్టెంట్. అలా క్రీస్తుని సంపాదించుకోవడానికి మరి దేవుడు అనేక రకాలైనటువంటి మరి శ్రమలను తీసుకెళ్తున్నప్పుడు కూడా ఆయన మన అందరికీ తోడై ఉన్నాడు. ఆమేన్. ఆ విషయాలు నేను చాలా సంతోషిస్తున్నాను. మరి మరి సమయం ఎంతో నాకు తెలియదు కానీ, సో థ్యాంక్ యూ సో మచ్. మరి చాలా లోతైనటువంటి సాక్ష్యాన్ని కుదించి చెప్పడం, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం, వెరీ టఫ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. మరి అందరూ ప్రార్థించండి. మరి చాలా రకాలైనటువంటి సవాళ్లతో కూడినటువంటి క్రైస్తవత్వాన్ని మనం కలిగి ఉన్నాం. క్రైస్తవులు అంటే సామాన్యులు కాదు, రాడికల్ డెసిషన్స్ తీసుకునేది క్రైస్తవులు ఒక్కలే. ఆమేన్. క్రీస్తుని పోలి నడుచుకోవడానికి మనందరికీ ఆయన సహాయం చేయనుగాక. దేవుడు యొక్క వాక్యాన్ని ఈ యొక్క సాక్ష్యాన్ని దీవించనుగాక. థ్యాంక్ యూ సో మచ్. చెక్కాలి మరి దేవుడి సన్నిధిలో అద్భుతమైన సాక్ష్యాన్ని మనం